జుట్టు క్లీన్గా హెల్తీగా ఉండాలని ఎవరు కోరుకోరు? అందరికీ అందమైన పొడవాటి జుట్టు ఉండాలనుకుంటారు. బట్ ఇది సాధ్యమా ఈ పొల్యూషన్ యుగంలో? అంటే సాధ్యమని అంటున్నారు ఎక్స్పర్ట్స్. అవునండి, జుట్టు క్లీన్గా ఉంచుకోవటంలో షాంపూ ముఖ్యమైంది. మార్కెట్లో అందుబాటులో ఉండే కెమికల్ షాంపుల కంటే న్యాచురల్గా ఇంట్లో తయారు చేసుకునే షాంపూలు బెస్ట్. ఈ షాంపూలను తయారు చేసుకోవడం కష్టమేమో అని కంగారు పడకండి. చాలా తేలిక. ప్రతి ఒక్కరి వంటగదిలో ఉండే రెగ్యులర్ వస్తువులతోనే షాంపూని చేసుకోవచ్చు. వీటిలో ఎలాంటి కెమికల్స్ ఉండో, దాంతో జుట్టు ఉపయోగించినప్పుడు ఎఫెక్టివ్గా హెయిర్ని క్లీన్ చేస్తాయి. హెయిర్ ఎక్స్పర్ట్స్ ప్రకారం దీర్ఘకాలంగా ఒకే బ్రాండ్కి సంబంధించిన షాంపూలను కూడా కంటిన్యూగా వాడకూడదు. అలా వాడితే జుట్టు సామర్థ్యం కోల్పోతుందట. వేసవిలో షాంపూలను శీతాకాలంలో ఉపయోగించడం కూడా మంచిది కాదంటున్నారు. మీ జుట్టుకు ఎక్కువగా మాయిశ్చరైజర్ అవసరమవుతుంది. వాతావరణ పరిస్థితి కారణంగా జుట్టు డ్రైగా మారుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు షాంపూను మారుస్తూ ఉండాలి. సరే, షాంపూని మార్చాలి, కానీ ఎన్ని రోజులకు ఒకసారి షాంపూ మార్చాలి? అంటే హెయిర్ స్పెషలిస్టుల ప్రకారం ప్రతి 3 నెలలకోసారి షాంపూని మార్చాలట. మీరు ఉపయోగించే షాంపూలు కూడా మీరు అనుకున్న ఫలితాన్ని అందివ్వకపోతే క్రమంగా జుట్టు డ్యామేజ్ అవుతుంది. వీటిని మార్చడానికి ఇదే క్లియర్ సంకేతం. ఇలాంటి సమయంలో న్యాచురల్ షాంపూలు బాగా పనిచేస్తాయి. వీటిని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతే మంచి ఫలితం కూడా ఉంటుంది. మరి ఆ షాంపూలు ఏంటో చెప్పేసైనా, గుడ్డు ఓడ్కా షాంపూ. ఆయిల్ హెయిర్కు ఈ షాంపూ చాలా మంచిది. 2 టీ స్పూన్ల ఓడ్కాను 2 గుడ్లతో మిక్స్ చేసి బాగా కలపాలి. నొరుగు వచ్చే వరకు కలిపి జుట్టుకు అప్లై చేయాలి. తలకు జుట్టుకు పూర్తిగా అప్లై చేసిన తర్వాత మసాజ్ చేసి కొద్దిసేపటి తర్వాత చల్లటి నీటితో తలస్నానం చేయాలి. దాంతో మీ జుట్టుకు కొత్త నిగారింపు వస్తుంది. నెక్స్ట్ షాంపూ బేకింగ్ సోడా నీళ్లతో కలిపి చేసుకునేది. జుట్టు మరీ డ్రైగా అనిపిస్తే ఈ హోమ్మేడ్ షాంపూ చాలా ఎఫెక్టివ్గా ఉపయోగపడుతుంది. బేకింగ్ సోడా తీసుకొని దానికి సరిపడ నీళ్లు పోసి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ను తలకు వెంట్రుకలకు పట్టించి మసాజ్ చేయాలి. కొద్దిసేపటి తర్వాత తలస్నానం చేసుకోవాలి. చాలా సింపుల్గా ఉంది కదా. అలాంటిదే మరో టిప్, కాస్టిక్ సోప్ ఎసెన్షియల్ ఆయిల్తో చేసుకోగలిగే షాంపూ. జుట్టు డ్యామేజ్ అయితే కనుక ఏది పనిచేయనప్పుడు ఈ షాంపూని ఉపయోగించుకోవచ్చు. నీళ్లు కాస్టిక్ సోప్ సమానంగా తీసుకొని లైట్ వెజిటేబుల్ ఆయిల్ని మిక్స్ చేయాలి. తర్వాత బాటిల్లో నింపి అవసరమైనప్పుడు ఉపయోగించాలి. కేక కదా, ఈజీగా చేసుకోవచ్చు. మరో ఈజీ టిప్, గ్రీన్ టీ షాంపూ. గ్రీన్ టీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇది జుట్టుకు కూడా గొప్పగా సహాయపడుతుంది. గ్రీన్ టీ, లావెండర్ టీ, కాస్టిక్ సోప్ ఉపయోగించి బాటిల్లో నింపుకోవాలి. ఇది 2-in-1 షాంపూ. ఇది కండిషనర్గా కూడా పనిచేస్తుంది. మరెందుకు ఆలస్యం? ఇక కెమికల్ షాంపూస్కి బై బై చెప్పేసి న్యాచురల్ షాంపూను వాడండి. ఆదర్శ అనిపించే కాంప్లిమెంట్స్ మీ ఖాతాలో వేసుకోండి.